సహోదరుడైన యేసుదాసు మరణించలేదు, ప్రభువునందు నిద్రించుచున్నాడు. ఇప్పుడు మీలో ఒకరు మృతుడి తరపున మాట్లాడుడి. మామయ్య, పెద్దవాడివి, నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నా వల్ల ఏమవుద్ది పేడ? ఇప్పుడు పాల పుల్లయ్య గారు మాట్లాడతారు. మరి మరి ముఖ్యంగా అంతేకాకుండా కాబట్టి గేది పేడ అంటే ఒక గేదె ఎంత సెటదైనా ఎన్ని కుమ్మినా ఎన్ని తనినా మరి సంతలోను సంతాప సభలోను దాని నుంచి మంచే చెప్పి సావాలి. ఏడి గేది కొనేట్రా బాబు. ఆ యొక్క గేది లాంటి పొట్ట వేస్తాసు పోయాడనుకుంటే పాపం ఈరోజు చాలా దుర్దినం, మన తద్దినం అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే గొట్టం గారేమన్నా మామూలు మనిషా? మహానటుడు. నీ గురించే మాట్లాడుతున్నాడు. ఓ, 13 పరిషత్తుల్లో 13 ఇత్తడి పళ్ళాలు తెచ్చాడు. ఇతను నాటకం వేస్తే జనం ఎగిరెగిరి కొట్టేవాడు. చప్పట్లు. ఇప్పుడు ఏడు సొత్తు అవసరమా? అంతటి మహోన్నతమైన వ్యక్తి గుండెపోటుతో హఠాత్తుగా చచ్చాడు అని అంటే మనం తట్టుకోగలమా? మనమేంటి, ఆయనే తట్టుకోలేడు. భార్య మంచి వయసులో ఉండగానే చనిపోవడం గొట్టంగారు నిజంగా దురదృష్టవంతులు. ఇక మీదట నాటకాలు ఎవరు వేస్తారు? గొట్టంగారి ఫ్యామిలీని ఎవరు చూస్తారు? ఎవడో ఒకటి చూసి ఉండాలి. ఎందుకు ఏడుస్తావు? నేను బతికే ఉన్నానే. నేను ఏడుస్తుంది అతనికి ఏదో ఒక శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అబ్బా, ఇంకాసేపు శవాన్ని ఇక్కడే ఉంచితే శాంతి సంగతి దేవుడే ఎరుగు, మనం ప్రశాంతంగా ఉండలేము. రండి సహోదరులారా, రండి, తలో చెయ్యి వెళ్ళండి. ఆ ఆఫీసర్ ఏంటి మళ్ళీ వచ్చాడు? శవవాసన పసిగట్టాడా? ఉండు, నేను పసిగడతాను. బుల్లబాయ్, మధ్యలో వాడేవాడు? వాడే లాటరీ ఇన్స్పెక్టర్. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? డబ్బులు తెచ్చేశారా? ఏం లేదండి, ఒక పేపర్ మీద వేలు ముద్ర తీసుకోవడం మర్చిపోయాడు. ఇంటికి వెళ్తే చిన్నపిల్లోడు మా బాబాయ్ చచ్చిపోయాడు, అందరూ చర్చికి వెళ్ళారని చెప్పాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతకీ లాటరీ తగిలిన షాకులు పోయాడా? భలేవారే, పోయింది చిన్న గొట్టం కాదు పెద్ద గొట్టం. ఇంతకీ చిన్న గొట్టం గారు ఎక్కడ? అదిగో గుణపల్లాగా. ఇప్పుడు నువ్వు యేసుదాస్ గొట్టం, నీ భార్య ఆవిడ కాదు ఈవిడ. అవును సార్, పోయింది మా బావగారు. మరి లాటరీ ఈయనకొస్తే ఆయన చచ్చిపోవడం ఏంటి? ఆయనకి రాలేదని. మీరు వచ్చిన పని పూర్తి చేసుకుని త్వరగా వెళ్తే బాగుంటుంది. వీడేంటి ఇంత టెన్షన్ పడుతున్నాడు? నువ్వు చూడండి, మీరు నా గురించి ఏమీ ఇబ్బంది పడకండి. అంత్య సంస్కారం లేదా ఇక్కడే ఉండి ఆ తర్వాత నా పని పూర్తి చేసుకుంటాను. మీరు కానీ ఉండే అంటే అంతిమ సంస్కారాలన్నీ పూర్తి అయ్యేసరికి చాలా టైం పడుతుందండి. అందుకని అంటే యేసుదాస్ గారు భార్య రావాలండి, ఆవిడికి మొగుడుతో సుఖం దక్కకపోయినా కడసారి చూపన దక్కాలండి. ఇంతకి ఎలా పోయాడు? ఎలా పోతే మీకు ఎందుకు సార్ వేలు ముద్ర? ఎక్కడ చెప్పండి, వేస్తాం ఇక్కడ. ఇంతకి ఎలా పోయాడండి? ఆయన పేళ్ళం లేచిపోయింది కదండి, అది తట్టుకోలేక గుండె ఆగిపోయింది. చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. మళ్ళీ ఇదేంటి అయ్యా? సోదరుడు చచ్చిపోయిన బాధలో ఇతను ఒకలాగా అయిపోయాడు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. తప్పకండి. వెళ్ళాను తిరిగి వస్తుందన్న పిచ్చి భ్రమలో పాపం గొట్టం గారు కుర్చీలో కూర్చుని కూర్చుని కాళ్ళు వంకరై చచ్చిపోయారు. ఆయన లేచిపోయిన పెళ్ళాను తిరిగి రాలేదు, ఈయన కాళ్ళు తిరిగి రాలేదు. తెలుసు కదా మనకి, మీరు ఉండండి అయ్యా, మాకింకా జరపవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దయచేసి తమరికి బయలుదేరండి, వెళ్ళండి, పదండి. చూడండి గొట్టం గారు, మనసు రాయి చేసుకోండి, పుట్టినవాడు చావక తప్పదు కదా. వాడికి తెలియదు లేండి, పదండి. వాడేమన్నా లాటరీ ఇన్స్పెక్టరా, పోలీస్ ఇన్స్పెక్టరా? అన్ని ప్రశ్నలు అడుగుతాడండి. మీరు కూడా అండి, నా పెళ్ళం లేచిపోయిందని కొంత మారుతున్నారు. నా పెళ్ళం బంగారం, పరమ పతివ్రత, ఆఫ్టర్ డబ్బుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కళ్ళు పేలిపోయి చచ్చిపోతారా? ఏమి వాళ్ళేదో వాగారు, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు మై డియర్ మేరీ డార్లింగ్. అవునండి, వీళ్ళకి వచ్చిన ఆలోచన వయసులో ఉన్నప్పుడు నాకెందుకు రాలేదు అని బాధపడుతున్నాను.